నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మైదుకూర్ సిద్ధమాం. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా 270,000 రూపాయలు డీబీటీగా, 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలు అమలు. గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. చేయి పట్టుకొని నడిపించే వైద్యం, వ్యవసాయం చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయం. ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున, అంటే 2 వారాలు కూడా సరిగ్గా లేవు, మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఉన్న ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మిక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా 2 అడుగులు ముందుకు అడుగులు వేయటం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, TV5కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది, ఏ వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు జరుగుతా ఉన్నారు, కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతా ఉన్నారో తెలుసా వీళ్ళంతా, జగన్ను మనిషనాల్లో, రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందికొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటియరంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే, అయ్యా చంద్రబాబు
ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వాడిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట, సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, సూపర్ సెవెన్ అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంటే నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనం అందరం కూడా గట్టిగా బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు స్థానం మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా అక్క? మన గుర్తు ఫ్యాను అన్న, మన గుర్తు ఫ్యాను తమ్ముడు, మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి.